ఏంటంగమ్మక్కా ఎలా వచ్చారు ఏంటి సంగతి రెండు కూర్చుందురు ఏంటక్కా అందరూ ఒకేసారి వచ్చారు ఏంటి విషయం ఆ పొలంలో వరేశాం కదా దాని గురించి మాట్లాడడానికి వచ్చాం అవును వరైతే చేశారు కదా అయితే ఏమైంది ఇప్పుడు పొలసారి వరేశను నష్టం వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఊరినాటను 15 రోజులైంది రసం పీల్చే పురుగు ఎక్కువ ఉంది అందుకని ఇక్కడికి ఏమన్నా చెప్తామని వచ్చాను సరే అక్క పైర్ నష్టం వచ్చింది పురుగు ఇప్పుడు వచ్చింది అన్నావు కదా కొన్నిసారి ఏమేమి వాడున్నావు ఏ మందు లక్ష్మి మందులన్నీ కొట్టను బాగా నష్టం వచ్చింది డబ్బులన్నీ ఖర్చు పెట్టను సరే అక్క పోయినసారి నేను చెప్పాను కన్ను నా మాట వినలేదు ఈ అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి మందులు కొట్టావు నష్టం వచ్చింది ఈసారైనా కూడా నా నేను చెప్పిన మాట ఇంటానంటే నేను కషాయాలు ఎలా తయారు చేసి వాడాలా అనేది నేను తెలియజేస్తాను సరే లక్ష్మి నువ్వు ఎర్ర చెప్తే అట్నే నాకు చెప్పు నేను నేర్చుకుంటాను సరే అంకమ్మక రసం పీల్చే పురుగు ఎక్కువగా ఉంది అంటున్నారు కదా మీ పొలంలో వేప గింజల ద్రావణం ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను నేర్చుకుందామా సరే అమ్మ వేప గింజల ద్రావణం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వేప గింజల్లో 5 కేజీలు 100 గ్రాముల సర్పు ముందుగా ఈ వేప గింజల్ని 12 గంటల సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి మనము ఈ నీళ్లు పోసుకున్నాం కదా వేప గింజలలో ఇవి 12 గంటల సేపు నానాలి అందువల్ల మళ్ళీ మనము 12 గంటల తర్వాత వచ్చి అప్పుడు మనం ఏం చేయాలనేది నేను చెప్తాను రమ్మన్నావు కదమ్మా వచ్చాము ఏం చెప్తావు చెప్పు సరే రండి అమ్మక్క అంకమ్మక్క రండి కూర్చోండి చెప్తాను అక్క ఈ గింజల్ని 12 గంటల సేపు నానబెట్టుకున్నాం కదా వీటిని తొక్క తీసి నీడలో నారబెట్టేసి మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకున్నాం కదా ఒక గుడ్డలై మూటగట్టి 10 లీటర్ల నీటిలో 12 గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా మూటని 10 లీటర్ల నీళ్ళలో నానబెట్టుకోవాలి 12 గంటల సేపు నాననివ్వాలి మధ్య మధ్యలో వచ్చేసి మనం ఇలా పిండుకుంటూ నాననివ్వాలి వేప గింజల ద్రావణం చేసిరం కదా దాని నుంచి వచ్చిన లాభం ఏంది అక్క వేప ద్రావణం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి మామూలుగా వరి పైరు మీదే కాకుండా కాయగూరల మీద కానీ తర్వాత పండ్ల మొక్కల మీద కానీ అన్నిటి మీద కూడా ఉపయోగించవచ్చు అక్క వేప గింజల ద్రావణం పిచికారి చేయడం వల్ల మనకి రసం పీల్చే పురుగుని నివారిస్తుంది అలాగే పైరు మీద పెట్టే శత్రు పురుగు గుడ్లని నాశనం చేస్తుంది అక్క ఈ ద్రావణము అన్ని తెగుళ్ళకి ఉపయోగపడుతుంది ముందు జాగ్రత్త చర్యగా ఈ కషాయ ఈ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు అక్క ఈ ద్రావణాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవాలా అలా ఏం లేదు ఎప్పుడైనా మనం ఎప్పుడైతే తయారు చేసుకుంటామో వెంటనే పొలం మీద పిచికారి చేసుకోవాలి అది ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకూడదు సరే అక్క పంట దశను బట్టి పురుగు ఉధృతిని బట్టి వేప గింజల పోతాదిని పెంచుకొని వేప గింజల ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారి చేసుకోవాలి ఇది పంటలకే కాదక్క మామూలుగా నార్మడి ఉంటుంది కదా నార్మడికి కూడా మనం తయారు చేసుకొని పిచికారి చేసుకోవచ్చు అక్క ఈ ద్రావణంలో సర్పు ఎందుకు కలుపుతారు సర్పుకి ఆకులు అంటి పెట్టుకుంటే గుణం ఉంటుంది కదా పిచికారి చేసినప్పుడు అందువలన దానికి మనం సర్పు ఉపయోగిస్తాం అమ్మా ఈ మూటని 12 గంటల సేపు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా
ఆ ద్రావణాన్ని ఒక పల్చని గుడ్డలో వడపోసుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరా పైరు మీద పిచికారి చేసుకోవాలి.